కరీంనగర్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. బండి సంజయ్ జైలుకు వచ్చే రహదారుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు సమీపంలో బారికేడ్స్తో వాహనాలు దారి మళ్లించారు పోలీసులు. కరీంనగర్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. బండి సంజయ్ జైలుకు వచ్చే రహదారుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు సమీపంలో బారికేడ్స్తో వాహనాలు దారి మళ్లించారు పోలీసులు. 10వ తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్కి మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 19 వరకు రిమాండ్లో ఉండనున్నారు. భారీ బందోబస్తు మధ్య బండి సంజయ్ని కరీంనగర్ జైలుకు తరలించారు. ఇక బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించింది. గురువారం ఉదయం 10:30 గంటలకి బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించనుంది. అదేవిధంగా బండి సంజయ్కి ఇచ్చే ఆహారాన్ని పరిరక్షించాలని సంజయ్ లాయర్లు కోరగా ఆహారాన్ని పరీక్షించి రిపోర్ట్ ఇవ్వాల్సింది కోర్టు. మరోవైపు బండి సంజయ్ కస్టడీ కోరుతూ గురువారం పిటిషన్ వేస్తామన్నారు సిపి రంగనాథ్. విచారణకి బండి సంజయ్ సహకరించలేదని మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందన్నారు సిపి రంగనాథ్. సుజన్ భాయ్ కొంచెం జరగ దూరం చేస్తాను.